ఇది వచ్చి మనకి i20 ఆస్తా. ఈ వెహికల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 2014 మోడల్. ఇది 93,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మీరు చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది లోపల. అండ్ టైర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి ఏసీ సిస్టమ్ అయితే అవ్వచ్చు, సౌండ్ సిస్టమ్ అవ్వచ్చు. చూడడానికి చాలా లుకింగ్ బాగుంటుంది. ఇది కూడా ఫ్యామిలీకి చిన్న స్పేస్లో కూడా దీన్ని పార్క్ చేయొచ్చు మనం. ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో సెకండ్స్ వర్షన్లో. మనకి ఇది వచ్చి 5,20,000 ఎగ్జిబుల్ ప్రైస్ అయితే ఉంది. ఒకసారి మీరు డైరెక్ట్ షోరూమ్ విజిట్ చేసి ట్రాక్ సైడ్ విజిట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీతో. ఇది వచ్చి డీజిల్ వెహికల్, మైలేజ్ కూడా బాగుంటుంది, 18-20 వరకు రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కూడా షోరూమ్ ట్రాక్ కదా, సో వెహికల్ కూడా ఎక్కడ స్నో స్క్రాచెస్ జీరో. చూడడానికి చాలా బాగుంది, ఎదర హెడ్లైట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. ఇది ఒకప్పుడు ఇది చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో, ఇప్పుడు కూడా డిమాండ్ ఉంది i20 వెహికల్స్కి. సేల్స్ కూడా బాగుంటాయి. ఇది కూడా సెకండ్స్లో చాలామంది అడుగుతున్నారు అండి వెళ్ళని. మీకోసం చూపెడదామని ఒకసారి ఈ వెహికల్ అయితే చూపెట్టడం జరుగుతుంది. సో సైట్ అయితే విజిట్ చేయండి మీరు కూడా. ఈ వెహికల్ని అయితే చూడండి, చాలా బాగుంది, బడ్జెట్లో ఉంది. ఇది వచ్చి మనకి 5,20,000 అంటున్నారు. సరే నెగిషియబుల్ అవుతుంది వచ్చి మీరు మాట్లాడుకుంటే. ఈ వెహికల్ వచ్చి మనకి షిఫ్ట్ విడిఐ. దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇది ఫ్యామిలీస్ పరంగా కానీ లైక్ ఆఫీస్ పర్పస్ కానీ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇదే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది వచ్చి అయితే 2010 మోడల్. ఇది డీజిల్ వెహికల్ అండ్ ఇది 80,000 కిలోమీటర్స్ తిరిగిందంట. చూడడానికి చాలా బాగుంది ఇంటీరియర్ కానీ. ఇది రేర్ కలర్ షిఫ్ట్లో అండ్ టైర్స్ కూడా బాగుంది, సింపుల్గా ఉంటుంది. ఇది కూడా పార్కింగ్ తక్కువ ప్లేస్నే ఆక్రమిస్తుంది, ఆ టెన్షన్ ఏం లేదు మీకు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ, ఇట్లా ఎవరికైనా లైక్ లాంగ్ ట్రిప్కి వెళ్ళడానికి కూడా. ఇది 5-మెంబర్ సీటు. ఇదైతే డీజిల్ వెహికల్. మనకి ఇది 3,35,000 అయితే నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. సరే మీ సైట్ అయితే విజిట్ చేయండి, చూడండి లోపల ఇంటీరియర్ సీట్లు అంతా చాలా బాగున్నాయి. ఇది కూడా ఏసీ సిస్టమ్ ఇదంతా బాగుంది, సౌండ్ ట్రాక్ అంతా చూడొచ్చు. చాలా స్పేసీగానే ఉంటుంది ఇది కూడా, అంతా బాగుంది టైర్ సిస్టమ్ కానీ. అంతా వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కూడా లేవు, జీరో దీనికి కూడా జీరో స్క్రాచెస్. సరే సైట్ని అయితే విజిట్ చేయండి మీరు కూడా. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది షిఫ్ట్కి. ఇది వచ్చి మనకి బ్రీజా. ఇది బ్రీజా 2019 ఆటోమేటిక్ డీజిల్. ఇది 55 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది, షోరూమ్ నుంచి వచ్చినట్టుంది. ఇది కూడా లాంగ్ జర్నీస్ చాలా బాగుంటుంది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది 6 మెంబర్స్ ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. చూసుకోవచ్చు ఇది కలర్ కూడా రేరు, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బ్రీజా లైక్ కొంచెం ఫ్యామిలీస్ పరంగా కానీ లాంగ్కి వెళ్ళడానికి కానీ. ఇది వెహికల్ అయితే కొంచెం లైక్ ఎస్యూవీ కాకుండా ఎక్స్యూవీ వర్షన్లోనే ఉంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనం చూసుకోవచ్చు ఇది అయితే డీజిల్ వెహికల్. ఇది 55 కిలోమీటర్స్ తిరిగింది మనకి 10 లాక్స్ వరకు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మీరైతే సైట్ని విజిట్ చేయండి. టైర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి చూడడానికి, ఎక్కడ వెహికల్ స్క్రాచెస్ అయితే ఏం లేవు. దాని చాలా బాగుంది వెహికల్ అయితే, ఎల్లో కలర్ రేర్ కలర్. ఇదైతే సైట్ని అయితే విజిట్ చేయండి మీరు, చూడండి బ్రీజా కావాలని చాలామంది అడుగుతున్నారు కదా. ఒకసారి ఇది కూడా చూడండి, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. మీరు చూసుకోవచ్చు లోపల ఇంటీరియర్ పరంగా బాగుంటుంది వెహికల్ కూడా, చాలా స్పేసీగా ఉంటుంది లైక్ ఎక్స్యూవీ అంత స్పేస్లో ఉంటుంది వెహికల్ మనకి ఇది వచ్చి. సీట్స్ కానీ డ్రైవర్ కంఫర్టబుల్ కోసం కానీ ఇది వచ్చి మనకి హోండా అమేజ్ వెహికల్. దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది, కొత్త వెహికల్లో కానీ సెకండ్ వర్షన్లో కానీ. చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీన్ని లైక్ ఎంప్లాయీస్ కానీ లాంగ్ ట్రిప్స్ కానీ వెళ్ళడానికి. అయితే చాలా బాగుంటుంది వచ్చి. మీరు చూసుకోవచ్చు ఎదరా ఎదర ఇంటీరియర్ వర్షన్ కానీ, వాటి కార్ డిజైన్ కానీ. ఇది కూడా మనకి 27,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ. ఇది పెట్రోల్ వర్షన్, ఇది కొంచెం హై ఎండ్ వర్షన్, మనకి టాప్ వర్షన్ అని చెప్పొచ్చు. హోండా అమేజ్లో VX హై వెయిట్లో చాలా బాగుంటుంది వెహికల్ కూడా మనకి చూడడానికి. ఇది ఇది వచ్చి 7 లాక్స్ అయితే చెప్తున్నారు మనకి నెగిషియబుల్ ప్రైస్. సరే మీరు సైట్ అయితే విజిట్ చేయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి ప్రజెంట్. చూడొచ్చు మీరు లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు, ఏసీ కంఫర్టబుల్మెంట్ కోసం చూసుకోవచ్చు. దీనికి బ్యాక్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంటుంది, మంచి సౌండ్ ట్రాక్ కూడా ఉంది దీనికి.
వెహికల్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది లాంగ్ డ్రైవ్స్, మీకు ఎక్కడికి వెళ్ళినా అసలు స్మూత్నెస్ చాలా అయితే, వెహికల్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. టైర్స్ కూడా చూడొచ్చు, అన్నీ కొత్త సీల్ టైర్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. వెహికల్ అయితే ఏమి నలగలేదు, ఇది కూడా షోరూమ్ ట్రాకే, నాన్ యాక్సిడెంట్ వెహికల్. సరే అయితే మీరు సైట్ అయితే విజిట్ చేయండి, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడితే మీకు ఏమైనా ప్రైస్ అయితే తగ్గడం జరుగుతుంది. సరే సైట్ అయితే చూడండి, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మనకి. ఇది వచ్చి మనకి బ్రీజా 2019 మోడల్. ఇది చూడొచ్చు మనకి, ఇది కేవలం 55,000 కిలోమీటర్సే తిరిగిందంట. చాలా స్పేసీగా ఉంటుంది బ్రీజా, అంటే చాలామంది ఫ్యామిలీ పరంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అయితే యూజ్ చేస్తారు. మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. మన నెంబర్ కూడా చూసుకోవచ్చు మనకి 3897. నాలుగు మంచి టైర్స్, చాలా కండిషన్లో ఉంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 2019 మోడల్, 55 కిలోమీటర్స్ తిరిగింది. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే ఆటోమేటిక్ మనకి షిఫ్ట్లో బ్రీజాలో చూసుకోవచ్చు. బ్లాక్ వేరియంట్ కలర్ ఇది అయితే మనకి ఇది 10 లాక్స్ చెప్తున్నారు. సరే మీరైతే షోరూమ్ విజిట్ చేయండి, అదే మనకి సైట్ విజిట్ చేసి మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అయితే మీకు నచ్చిన వెహికల్ మీరు తీసుకెళ్ళచ్చు. వీళ్ళైతే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అన్నీ, వీళ్ళ దగ్గర అయితే మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సైట్ని అయితే విజిట్ చేయండి, చూడొచ్చు మనకి ఇది ఆటోమేటిక్. మనం డ్రీమ్ మోడ్లో పెట్టుకుని, డ్రైవింగ్ మోడ్లో పెట్టుకుని మనకు కావాల్సిన డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా, ఇది కూడా చూడండి మీరు ఎదరంతా ఇంటీరియర్ కానీ చూడండి ఒకసారి. వెహికల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పైగా దీనికి స్పేస్ కూడా చాలా ఎక్కువ. ఇది వచ్చి మనకి సెలీరియో వెహికల్, ఇది ZDXI. మనకి ఇది 2016 మోడల్. ఇది 75,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూసుకోవచ్చు ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి పార్కింగ్ పరంగా చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది చిన్న పార్కింగ్ ప్లేస్లో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు. చూడొచ్చు దీనికి కూడా మంచి ఏసీ సిస్టమ్ అంతా ఉంది, సౌండ్ ట్రాక్ బాగుంటుంది. దీనికి కూడా వెహికల్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఇది కూడా చూడొచ్చు మీ టైర్స్ కానీ లోపల ఇంటీరియర్ కానీ చాలా నెంబర్ కూడా 857, చాలా బాగుంది నెంబర్ వెహికల్. అయితే మనకి ఇది వచ్చి 2016 మోడల్, అంటే ఇది 4,30,000 నెగిషియబుల్ అంటున్నారు ప్రైజ్. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మీకు వెహికల్ నచ్చితే మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్తో. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. మనకి ఇది వచ్చి పెట్రోల్ వెహికల్, సో మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ అయితే అసలు ఎక్కడ నలగదు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. మీరు సైట్ విజిట్ చేయండి, చూసారుగా ఇది సెలీరియో వెహికల్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది గ్రాండ్ ఐటెన్, ఇది 2016. ఇది ఆటోమేటిక్, ఇందాక మీరు చూసిన అన్ని మాన్యువల్. మనకి గ్రాండ్ ఐటెన్లో ఇది వచ్చి ఆటోమేటిక్. చూడొచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా అసలు ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. టైర్స్ కానీ చాలా స్పేసీగా ఉంది. ఇది వచ్చి మనకి 2016 మోడల్, ఇది 69,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ చూసుకోవచ్చు మీరు, ఏదో టైర్స్ పరంగా కానీ ఆ స్పేస్ కానీ చాలా తక్కువ స్పేస్లో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది 5,40,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి మీరు మాట్లాడవచ్చు వాళ్ళతో, మీకు వెహికల్ నచ్చితే కనుక. మీకు చాలా వెహికల్స్ ఎలాంటివి ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే ఆటోమేటిక్, మీరు డ్రైవింగ్ మోడ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చి పెట్రోల్ వెహికల్, చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఒక 5 మెంబర్స్కి అయితే ఈజీ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి, అండ్ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది దీనికి. చూసారుగా వెహికల్ ఇదైతే గ్రాండ్ ఐటెన్, చాలా బాగుంది ఆటోమేటిక్ వెహికల్.